హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా। ముఖ్యంగా ఆడబిడ్డలు బతుకమ్మలు ఎత్తుకొని వచ్చిండు అందరూ సంజయ్ అనే చెప్పినట్టు ఇంటింటికి తాళం కొట్టి వచ్చిండు మీ అందరికీ కూడా ధన్యవాదాలు। ఊరు ఊరంతా ఉండడం మిమ్మల్ని చూడడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను। మా ఆడబిడ్డలకు ప్రత్యేకించి ధన్యవాదాలు। మరి మొత్తం అక్క నుండి ఇక్కడి వరకు ఊరేగింపుగా తీసుకొచ్చినటువంటి మా యువ మిత్రులు జోష్ తోని డాన్స్ చేసుకుంటూ వచ్చిండు మీకు ప్రత్యేకంగా అభినందనలు। మా పెద్దన్నలు మా రైతన్నలు మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినందుకు ప్రత్యేకించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ సంజయ్ గారు మా కుటుంబ సభ్యులు మా రామన్నకి చిన్నప్పటి నుండి క్లాస్మేట్ దోస్తు అంటే రామన్న నాకెట్లా తోడబుట్టినైనో కేటిఆర్ అన్న నాకెట్లా తోడబుట్టినైనో డాక్టర్ సంజయ్ కూడా నాకు తోడబుట్టిన అన్న లాంటి వాడు చాలా చాలా మంచి వ్యక్తి। చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను తనని చూస్తూనే ఉన్నా ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా మంచిగా నవ్వుతాడు। ఇంత ఎండలో కూడా ఇన నవ్వుతే చల్లగా అనిపిస్తది అంత మంచి చల్లటి మనిషి మంచిగా ఉంటాడు। అన్నిటికన్నా ముఖ్యంగా నాకు బాగా నచ్చిన విషయం ఏందంటే మీకు ఐడియా ఉంది మీకు తెలుసు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం నిరాహార దీక్ష చేసిండు। ఆ నిరాహార దీక్ష జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక కుటుంబ సభ్యులకు ఎంత బాధ ఎంత వేదన ఉంటుందో మీకు తెలుసు। కానీ సంజయ్ ఒక్క నిమిషం కూడా సార్ను విడిచిపెట్టకుండా అదే నిమ్స్ హాస్పిటల్లో ఉండి మా అందరికీ ధైర్యం చెప్పినటువంటి వ్యక్తి। సార్ గుండె ధైర్యం ఉన్నది ప్రజల ఆశీర్వాదం ఉన్నది ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు రాష్ట్రం వస్తుంది సార్ కూడా ఆరోగ్యంగా ఉంటాడని చెప్పి నిరంతరం ధైర్యం చెప్పినటువంటి మా సోదరుడు రామన్న ఎట్లనో నాకు సంజయ్ అన్న కూడా అట్లనే అని చెప్పి మీ అందరికీ మొదటగా నేను తెలియజేస్తా ఉన్నాను। మరి ఇవాళ మక్క చెల్లెలు ఇంత పెద్ద ఎత్తున వచ్చినారు మీ అందరికి కూడా తెలుసు పోయిన రెండు సార్లు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మీరు ఆశీర్వదించి దీవించి కారు గుర్తు కోటేస్తే కేసీఆర్ గారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయింది। ఇవాళ దక్షిణ భారతదేశంలో ఒక చరిత్ర ఉన్నది ఏంటంటే దక్షిణ భారతదేశం అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ ఈ రాష్ట్రాలలో ఎక్కడ కూడా మూడు సార్లు వరుసగా ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఎవరు లేరు। కానీ మీ ఆశీర్వాదం మీ దీవార్తి ఉంటే కనుక కేసీఆర్ గారు మళ్ళొకసారి ముఖ్యమంత్రి అయితే ఒక మంచి రికార్డు దక్షిణ భారతదేశంలో మన తెలంగాణ పేరు చరిత్రలో నిలిచిపోతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా। మరి ఎందుకేయాలి ఓటు కేసీఆర్ కి మళ్ళా చాలా మంది మాట్లాడుతున్నారు ఏ రెండు సార్లు వేసిరు కదా ఎందుకేయాలి కేసీఆర్ కని ఒక మాట యాద్ చేసుకోండి ఇప్పటిదాకా మా అంకుల్ చెప్పారు ఏమని తెలంగాణ రాకముందు మన ఈ పెద్ద చెరువు బండలింగాపూర్లు ఎట్లుండే ఇవాళ ఎట్లా ఉన్నది ఆనాడు జీవకళ లేనట్టుగా ఉన్నటువంటి చెరువు ఇవాళ జలకళతోని సంపదతోని చేప పిల్లలతోని మిసమిసలాడుతున్నటువంటి చేప పిల్లలతోని కలకల్లాడుతున్నది మన చెరువు। ఇక మీకు ఒకటి తెలుసక్క నేను చెప్పేంత పెద్దదాన్ని కాదు చెరువు ఎండిపోయినప్పుడు కప్పలన్నీ వెళ్ళిపోతాయి చెరువు విడిచిపెట్టి కానీ చెరువుల చేప పిల్లలుంటే చెరువు నిండినా ఎండినా అదే చెరువులో ఉంటాయి బతికితే బతుకుతాయి సస్తే సస్తాయి। ఇగో చేపల్లాంటి వాళ్ళం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం కప్పల్లాంటి వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ పార్టీ మనము పదేళ్ల కింద బాగలేము పరిస్థితి బాగలేకుండా ఆగమాగం ఉండే అప్పుడు ఒక్కరన్నా మాట్లాడిచ్చిరా మనని అప్పుడు ఒక్కరన్నా ఇగో తెలంగాణ కోసం కొట్లాడుదామని వచ్చిందా అప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడిందా మనం ఆగమాగమై కొట్లాడి పట్టుకట్టి కేసీఆర్ గారు దీక్ష పట్టేదాకా ఒక్కరు కూడా కిందికి రాలేదు వాళ్ళ మెడలు వంచి ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నాం। కానీ ఆనాడు చెరువెండినాడు మీతోని బీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఇవాళ చెరువు నిండినాడు కూడా బీఆర్ఎస్ పార్టీ మీతో ఉన్నది ఇక ఎందుకెయ్యాలి ఓటు బీఆర్ఎస్ పార్టీ కంటే కష్టంలో ఉన్నప్పుడు కూడా మనతో నున్నోడే మనోడైతాడు సుఖంలో ఆనందంలో సంతోషంలో ఉన్నప్పుడు మనం జర పచ్చగున్నప్పుడు అందరు వస్తారు అంతకుముందు ఎవరు రారు ఎప్పుడు కూడా మీతో ఉండేది బీఆర్ఎస్ పార్టీయే। మరి గత 20 ఏళ్లుగా మీరు సాగర్ అన్నను చూస్తా ఉన్నారు ఆయన చేసిన సేవ చూసిండు ఆనాడు ఉద్యమంలో నిజంగా మీకు చేతులెత్తి మొక్కాలే ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా అన్నిసార్లు ఈ గులాబీ జెండా నిలబెట్టిండ్రు మీరు అన్నిసార్లు సాగర్ అన్నను ఆశీర్వదించారు మీరు అన్నిసార్లు ఆశీర్వదించారు కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది। కానీ రాష్ట్రం వచ్చినాక మీకు తెలుసక్క రాష్ట్రం వచ్చే ముందు నవ్విన రాంధ్రోళ్ళు మనం చూసి ఏడుకేళ్ళి వీళ్ళు వచ్చినాక ఏం చేస్తారు వచ్చినాక చీకట్లు అయితే మీ పోరాటాలంతా నక్సలైట్లకు పోతారు మీరేం ముంగట పడతారని ఆనాడు నవ్విండ్రు మనని।
కానీ ఈ పదేళ్ళల మీ బిడ్డ మీ కేసీఆర్ చెమట రక్తం ఒకటి చేసి 24 గంటలు కష్టం చేసి ఇయల దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం।